రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అతి తక్కువ వడ్డీకి ఇస్తున్న లోన్ సౌకర్యాన్ని మహిళా సంఘాలతో పాటు రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్న మహిళా సంఘాలతో పాటు క్రాప్ లోన్స్ పొందుతున్న రైతులు రుణ సదుపాయాల గురించి తెలుసుకొని వారి అభివృద్ధికి తోడ్పడుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. కోనరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం రోజున బ్యాంకర్లతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ అతి తక్కువ వడ్డీకి బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలని వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకుని నష్టాలకు గురికావద్దని కోరారు. బ్యాంకర్లు కూడా రైతులను ఇబ్బందులు పెట్టకుండా సులభతరంగా రుణాలు మంజూరు చేయాలని, అదేవిధంగా రైతులు కూడా సకాలంలో తమ రుణాలను చెల్లించి బ్యాంకుల అభివృద్ధితో పాటు వారి అభివృద్ధికి కూడా తోడ్పడుకోవాలని సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య, జెడ్పీసీఓ గౌతమ్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్, మల్లికార్జున్, ఎంపీడీఓ రామకృష్ణ, సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు బ్యాంకర్లు, రైతులు పాల్గొన్నారు.